హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం లావోస్ చేరుకున్నారు. ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు 21వ ఆసియాన్ ఇండియా సమ్మిట్లో ప్రసంగించారు. కొనసాగుతున్న ప్రపంచ సంఘర్షణల సందర్భంలో భారత్ ఆసియాన్ దేశాల మధ్య స్నేహం ప్రాముఖ్యతను వివరించారు. 21వ శతాబ్దాన్ని భారతదేశం ఆసియాన్ యుగమని ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు ఉద్రిక్తతలు సంఘర్షణలను ఎదుర్కొంటున్న సమయంలో ఆసియాన్ దేశాల సహకారం అవసరాన్ని నొక్కి చెప్పారు. లావోస్లోని వియాంటియాన్లో జరిగిన సమ్మిట్లో ప్రధాని మోదీ ఆసియాన్ దేశాలను కీలక పొరుగు దేశాలుగా, గ్లోబల్ సౌత్లో భాగస్వామ్యులుగా పేర్కొన్నారు. ఈ శాంతి ప్రేమ గల దేశాలు పరస్పరం జాతీయ సమగ్రత సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని, అదే సమయంలో ఈ ప్రాంత యువతకు ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన పంచుకున్నారు. దశాబ్దం క్రితం యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ చొరవ భారతదేశం ఆసియాన్ దేశాల మధ్య దీర్ఘకాల సంబంధాలలో కొత్త శక్తిని దిశను ఊపందుకున్నదని మోదీ పేర్కొన్నారు. ఈ సవాలు సమయంలో స్నేహం, సమన్వయం, సహకారం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు సంఘర్షణలు ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఆసియాన్ స్నేహం, సమన్వయ సంభాషణ, సహకారం చాలా ముఖ్యమైనవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం భారతదేశం ఆసియాన్ మధ్య ఆర్థిక సంబంధాలను హైలైట్ చేస్తూ, భారతదేశం ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం గత దశాబ్దంలో దాదాపు రెట్టింపు అంటే $130 బిలియన్లకు చేరుకుందని ప్రధాని తెలిపారు. 2019లో ప్రవేశపెట్టిన ఇండో పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమాల గురించి కూడా ఆయన చర్చించారు. ప్రాంతీయ భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో సముద్ర విన్యాసాల ప్రారంభాన్ని ప్రకటించారు. మెరుగైన సహకారం కోసం కార్యాచరణ ప్రణాళిక సమ్మిట్ సందర్భంగా ఆసియాన్ ప్రాంతంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు రూపొందించిన 10 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 2025ని ఆసియాన్ ఇండియా ఇయర్ ఆఫ్ టూరిజంగా జరుపుకుంటామని ప్రకటించడం, ఉమ్మడి కార్యకలాపాలకు మద్దతుగా భారత్ $5 మిలియన్లు వెచ్చించడం ఒక ముఖ్యాంశం. అదనంగా యూత్ సమ్మిట్, స్టార్టప్ ఫెస్టివల్, హ్యాక్థాన్, మ్యూజిక్ ఫెస్టివల్, ఆసియాన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ థింక్ ట్యాంక్లు, ఢిల్లీ డైలాగ్లతో సహా వివిధ వ్యక్తుల కేంద్రీకృత కార్యక్రమాల ద్వారా యాక్ట్ ఈస్ట్ పాలసీ దశాబ్దాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రణాళికలను ఆయన ప్రకటించారు. ఆసియన్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆసియన్ ఇండియా మహిళా శాస్త్రవేత్తల సదస్సును నిర్వహించడం కూడా ఈ ప్రణాళికలో ఉంది. విద్యకు మరింత మద్దతుగా నలంద విశ్వవిద్యాలయం అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ల సంఖ్యను రెట్టింపు చేయాలని, భారతదేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఆసియన్ విద్యార్థులకు కొత్త స్కాలర్షిప్లను ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. 2025 నాటికి ఆసియాన్ భారత్ వర్తక వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.